ఆస్తుల వివరాల నమోదు కోసమే. అందులో ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఆస్తుల నమోదు, అంటే భవనాలు, ఇండ్లు, ఇళ్ల స్థలాలు, ఇట్లా వివిధ రకాల వ్యక్తులకు సంబంధించిన వివరాలను నమోదు చేసింది. అందులో ప్రధానంగా ఇండ్లు, ఇంటి స్థలాలు, భవనాలకు సంబంధించింది. ఇందులో ప్రభుత్వం తొందరపడి తీసుకున్న చర్యలు తీసుకుంటుందా, లేక తొందరగా పూర్తి చేయాలనే ఒక దాంతోనే ముందుకెళ్తున్నదా అనే ఒక అనుమానం కూడా వస్తుంది. ఎందుకోసం అంటే ప్రభుత్వం ధరణి వెబ్సైట్లోకి ఈ వివరాలను నమోదు చేసే కార్యక్రమం తీసుకున్న తర్వాత కేవలం 10 రోజుల్లో పూర్తి చేయాలని అనుకున్నారు. కానీ 10 రోజుల్లో అది సాధ్యమయ్యేటట్లేదు, ఇంకా దాని గడువు కూడా పెంచేది. గడువు పెంచినా కూడా అవుతుందనే గ్యారంటీ అయితే లేదు. ఎందుకోసం అంటే చాలా రకాల సాంకేతిక సమస్యలున్నాయి, చట్టపరమైన సమస్యలు వస్తున్నాయి. అన్నిటికంటే కూడా సమాచారం ఇవ్వడంలో ప్రజలు చాలా గందరగోళానికి గురవుతున్నారు. ఈ వివరాలు ఎవరైతే సేకరిస్తున్నారో, సేకరించే వారు కూడా దీని పట్ల అవగాహన లేదు, అవగాహన అసలు బొత్తిగా లేదు. ఎందుకంటే నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని గ్రామాలు తిరిగి వచ్చినాను. నేను చాలా మందితో ఈ ధరణి వెబ్సైట్లో వివరాల నమోదు సంబంధించిన విషయాలు నేను మాట్లాడినప్పుడు కొన్ని గ్రామాల్లో ఏం చేస్తున్నారంటే కార్యదర్శులు ఎవరైతే యజమాని ఉంటే కనుక ఆ ఇంటి వరకు తీసుకుంటున్నారు. ఆ ఇల్లు వాకిలి ఇంటి వెనుక ముందున్న స్థలాన్ని తీసుకోవడం లేదు. కొన్ని ప్రాంతాలనేమో కొలుస్తున్నారు, కొన్ని గ్రామాలనేమో కొలవట్లేదు. ఇక్కడ ప్రజలు ఎక్కడ భయపడుతున్నారు అంటే కేవలం ఇంటి వరకే తీసుకున్న తర్వాత మరి వాకిలి ఎవరికి పోవాలి, మా ఇంటికి ఒక జాగం ఉంది అది ఎవరు తీసుకుంటారు, అది మా కాకుండా పోతుందా అనే ఒక అనుమానం వ్యక్తమవుతున్నది. రెండవది, ఈ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు దీనికి సంబంధించిన అవగాహనను, భయాలను పోగొట్టే ప్రయత్నం ఎవరు చేయకపోవడం. ప్రధానంగా అన్నిటికంటే కూడా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మీ వివరాలు ధరలు నమోదు కాకుంటే కనుక అది ప్రభుత్వానికి చెందినట్లయింది ప్రకటన ఇవ్వడం కూడా మరింత గందరగోళాన్ని, భయాన్ని ప్రజల్లో కలిగించినట్లయింది. వీటితో పాటు నేను ప్రజలతో మాట్లాడినప్పుడు, నేను క్షేత్రస్థాయిలో తిరిగి వచ్చినప్పుడు ఇంకా కొన్ని అంశాలు నా దృష్టికి వచ్చినాయి. అవి ఏందో నేను చెప్తాను మీకు. ఇందులో ఈ రెవెన్యూ ఎవరైతే వీళ్ళు సిబ్బంది పనిచేస్తారో వాళ్ళకు దీని పట్ల శిక్షణ ఇవ్వకపోవడం అనేది ఒక ప్రధానమైన సమస్య. రెండోది, దీనికి ఒక యాప్ను క్రియేట్ చేసిండు వివరాల నమోదు కోసం. ఒక్కొక్కరి దగ్గర ఒక్కో రకమైన ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్లకు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు, టెక్నికల్ అందులో కూడా సమస్యలు వస్తున్నాయి. అన్నిటికంటే కూడా ధరణి వెబ్సైట్ పదే పదే ఆగిపోతుంది, నెట్వర్క్ విపరీతమైన స్లో ఉంది. ఉన్న ప్లేస్ నుంచి ఒక 10 అడుగులు దూరం వెళ్ళి నమోదు చేద్దాం అంటే అక్కడ సిగ్నల్ రాదు. ఇట్లా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. బహుశా అందరూ ఒకేసారి ఆపరేట్ చేసిన కారణంగా ఆ సమస్య వస్తుందేమో, మరి అదొక సమస్య ఉన్నది. రెండవది, మధ్యతరగతి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంపాదన మొత్తం కూడా ఆస్తుల రూపంలో ఉంటుంది. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, వీటి రూపాల్లో పెట్టుకుంటారు వాళ్ళు. కానీ వారి వివరాలు మొత్తం చెప్పనివ్వరు, కల్లా ప్రపంచాన్ని చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఎక్కడన్నా ఉంది దానికి సమయం ట్యాక్సులు కడుతుంటారు, అన్ని పే చేస్తుంటారు. కానీ ఇది తమదే, ఈ తమకి ఇన్ని ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఉన్నాయి, ఆయన ఫలానా పేరు మీద ఇన్ని ఇండ్లు ఉన్నాయని బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఏదో ఉంది కొన్నారు పెడతారు, దాని ట్యాక్సులు కట్టుకుని తప్పుడు ఆకుండా వస్తారు. ఇట్లా ఆస్తుల వివరాలు మొత్తం అందరికి చెప్పుకోవడానికి కూడా చాలా మంది ఇష్టపడట్లేదు. ఏదో సంపాదించుకున్న పెట్టుకున్నాం, ట్యాక్సులు కడుతున్నాం కదా మేము, ఈ లోకానికి అంతా ఎందుకు చెప్పుకోవాలి అనే అభిప్రాయంతో కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇట్లాంటి వాటిని పోగొట్టాలి మనం, గవర్నమెంట్ చేయాలి, అది చేయకపోవడం దృష్టికి వచ్చింది. దీంతో పాటుగా ఈ ఉమ్మడి కుటుంబాలు ఎవరైతే ఉంటారో, ఈ ఉమ్మడి కుటుంబాలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే కనుక ఆ వివరాల నమోదులోనే యజమాని, ఉమ్మడి హక్కుదారు, ఇట్లా రెండు ఉన్నాయి. దీంతో ఎవరి పేరు రాయాలని ఒక గందరగోళం ఉంది. ఇంకా ఉమ్మడి కుటుంబాలని, ఉమ్మడి కుటుంబాల వాళ్ళకి ఎవరి పేరు మీద రాయించుకోవాలనేది ఉంది. తర్వాత ఇవన్నీ ఏమి తోచనప్పుడు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మంది తల్లిదండ్రి చనిపోయితే కనుక వారి తల్లిదండ్రి పేరు రాసి ఈ యాస వివాదంలో ఉంది అని రాయించి చదువుకొని వెళ్ళిపోతున్నారు. ఇది చాలా రకాల సమస్యలకు కారణమవుతుంది. ఎందుకంటే గతంలో మనం చూసిన భూ రికార్డుల విషయంలోనే విపరీతమైన గందరగోళం ఉంది. ఆ గందరగోళం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అట్లా అది కాకుండా ఉండాలంటే కనుక ముందు జాగ్రత్తగా మనం కొన్ని చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సిన తీసుకోలేదు. ఇక ఇతర ప్రాంతాలలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాలలో ఉన్నవారికి, ఇతర దేశాలలో ఉన్నవారు కూడా వాళ్ళు ఆస్తి ముందు ఫోటో దిగాలి. కానీ వారు ఈ రాష్ట్రంలో లేరు, ఈ దేశంలో లేని వారి విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది ఒక అనుమానం ఉంది. ఈ విషయంలో కూడా కొంత నివృత్తి చేయవలసిన అవసరం ఉన్నది. ఇట్లా ప్రశ్నలు కూడా 50 రకాల ప్రశ్నలు అడిగితే ఎవరు చెప్తారు? వాటిని 10-11 తగ్గించి అనుకుందాం. 10-11 తగ్గించినప్పటికీ కూడా అందులో క్లారిటీ లేదు, ఆ సిబ్బందికి తెలియట్లేదు. కొంతమంది టేపులు వేసి కొలుస్తారు, కొన్ని జాగాలను ఉన్నట్టు రాసుకొని పోతారు, కొన్ని జాగాలు సరే ఎంత ఉందో చెప్పని చెప్తారు. ఇట్లా చాలా రకాల గందరగోళాలను, ఈ గందరగోళాలను నుంచి బయటపడాలి. దీనికి మరింత వ్యవధి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి, ప్రజల్లో అనుమానం ఏంటంటే ఎల్ఆర్ఎస్ ధరణి ఇవన్నీ పెట్టేవారు కదా, అసలు ఏంది ఎల్ఆర్ఎస్లు ఎందుకు తీసుకొచ్చినారు, ఈ ధరణి ఇప్పుడు ఎందుకు నమోదు చేసుకోవాలి, చేసుకోకపోతే ఏమైపోతుందో అనే ఒక భయము ఆందోళన
కలుగుతున్నది. దీన్ని ప్రభుత్వం తక్షణం నివృత్తి చేయాలి. ఎలాంటి భయము ఆందోళన ఉండకూడదంటే దానికి సంబంధించిన ఆ అసలు ఫార్మాట్నే మార్చవలసి వస్తుంది. చాలా వివరాలు, గందరగోళమైన వివరాలు ఉన్నాయి. వాళ్ళు ఇష్టం లేదు చెప్పుకోవడానికి. అట్లాంటి వివరాలతో ఏం పని, ఎవరి పేరు మీద వేయాల్సిందో ఒకవేళ ఉన్నా సరే, చెప్పాలనుకున్నా సరే, వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, శిక్షణ ఇవ్వండి సిబ్బందికి. ప్రజలకు ఇంతకుముందు మనం సకల జనుల సర్వే చేసినప్పుడు ఎంతైతే ప్రజలకు అవగాహన కలిగించిందో ప్రభుత్వం, మరి ఈ విషయంలో ఎందుకు అట్లా తొందరపడుతున్నట్లు? అంటే ఆల్రెడీ అవగాహన ఉందని అనుకుంటున్నారా? ఉందనుకుంటే కనుక తప్పది. అవగాహన లేదు, పైగా గందరగోళం ఉంది. ఈ విషయాల పట్ల ప్రభుత్వం మరింత మరొకసారి ఆలోచించాలి. ఆలోచించి అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉన్నది. ధరణి విషయంలో, ఆస్తుల నమోదు, ఇంటి స్థలాల నమోదు విషయంలో మరింత స్పష్టత ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే కనుక ఈ గందరగోళం కంటిన్యూ అయితే కనుక ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు అర్థం కాక మరిన్ని కొత్త సమస్యలకు దారితీస్తుంది. ఇట్లా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం తక్షణ విషయంలో అనుమానాలను నివృత్తి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.